యేసు ప్రభు శక్తి గల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమను బట్టి యేసయ్యకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘముల తరపున, కుటుంబముల తరపున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. లెట్ అస్ ప్రే టుగెదర్. Father Jehovah, we come to you through the blood of Jesus. We thank you, Father, for your love. We thank you, Jesus, for your grace upon each one. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance. Every fear, every doubt, every plan of Satan be broken in Jesus' name. Thank you, Jesus, for your Lordship. We thank you, Jesus, for your blood sacrifice on the cross of Calvary. We thank you for the redemption. We thank you for the holiness through your precious blood. We love you. We bless you. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, నిత్య జీవమునకై తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును, సాతాను సర్వాధికారమును యేసునామంలో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనచ్చు. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తి గల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశం క్షేమము మరియు సుఖము ఎక్కడ, వేర్ ఈజ్ ప్రొటెక్షన్, వేర్ ఈజ్ పీస్. రెండవ ప్రశ్న, దేశములో నెమ్మది లేదు. ఏ దేశము చూసినా నెమ్మది లేదు, అందుకు గల కారణాలు ఏమిటి? కుటుంబాలలో నెమ్మది లేదు, అందుకు గల కారణాలు ఏమిటి? ఈ మూడు ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం కొన్ని విషయాలను ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సంఘమ, ఈరోజు వాగ్దానం యోబు గ్రంథము 36వ అధ్యాయం, ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 36 వర్స్ 11. యోబు గ్రంథము 36:11 వచనాన్ని వాగ్దానంగా పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద ప్రామిస్, జోబ్ చాప్టర్ 36 వర్స్ 11. అందరూ మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథం తెరిచి విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని పలకండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. యోబు గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ పలుకుతున్నటువంటి ప్రవచనాత్మక వాక్, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఎవరివైనప్పటికీ పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం, వాగ్దానములో ఉన్నటువంటి ఆశీర్వాదము. వారు ఎవరు, ఎవరైనా సరే యేసు ప్రభునందు విశ్వాసముంచి తండ్రి అయిన యెహోవా మాటలను, యేసు ప్రభుల వారి యొక్క మాటలను, పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటారో, ఆయనను సేవిస్తారో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని సేవించిన ఎడల వారి యొక్క దినములు ఈ భూలోకములో క్షేమముగా ఉంటాయి, వారి యొక్క సంవత్సరములు సుఖముగా జీవిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, మరొకసారి మనతో పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నారు వాగ్దానాన్ని, వాగ్దానములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన కళ్ళ ఎదుట ఎన్ని కష్టాలు కనిపిస్తున్నప్పటికీ, ఈ లోకములో, ఈ దేశములో, ప్రపంచములో, అనేక దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ప్రజలు రోగాలతోటి, కష్టాలతోటి, మరణాలతోటి ఈ లోకములు నశించిపోతూ ఉన్నప్పటికీ, ఒక విశ్వాసిగా యేసు ప్రభును నమ్మినటువంటి బిడలలో ఉండవలసినది ఏమిటి అంటే ధైర్యము. ధైర్యానికి ఆధారము యేసు ప్రభు, ధైర్యానికి ఆధారము వాగ్దానం, ధైర్యానికి ఆధారము సిలువలో యేసు ప్రభులు వారు కార్చినటువంటి పరిశుద్ధ రక్తము అన్న సంగతి నీవు నేను జ్ఞాపకం తెచ్చుకుందాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు ఇజ్రాయేలు దేశములో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం తెచ్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము, ది బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల కాలములో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి.
అయితే కొన్నిటిని జ్ఞాపకం తెచ్చుకుందాం. పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 2 వర్సెస్ 16-19. ఇజ్రాయిలు దేశములో నెమ్మది లేదు, ఇజ్రాయిలు దేశములో క్షేమము లేదు, అందుకు గల కారణాలను ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. న్యాయాధిపతుల కాలము 2వ అధ్యాయము 16వ వచనము నుండి, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇజ్రాయిలులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి, తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇజ్రాయేలులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిల పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఇజ్రాయేలు దేశములో కొన్ని సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలకు జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళు కష్టాలలో నివసించారు. ఎవరు? ఇజ్రాయేలు జాతి. ఐగుప్తు దేశము నుండి విడిపించబడిన తరువాత ప్రేమైనటువంటి సంఘమ ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నది? వాళ్ళు ఐగుప్తు దేశము నుండి 430 సంవత్సరాలు బానిసత్వము నుండి వెట్టి చాకిరి నుండి విడిపించబడిన తరువాత వాళ్లను యెహోషువా చనిపోయిన తరువాత ప్రేమైనటువంటి సంఘమ మోషే యెహోషువాలు చనిపోయిన తరువాత జరిగినటువంటి సంఘటన. ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలన చేశారు. దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు పైగా పరిపాలన చేశారు. అయితే ఆ న్యాయాధిపతుల కాలములో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, వీళ్ళు ఇజ్రాయేలీలు తండ్రి అయిన యెహోవా చేసిన మేలులను మరచిపోయారు. వారు న్యాయాధిపతుల మాట వినక తండ్రి అయిన యెహోవా ఇజ్రాయేలు జాతిని రక్షించటానికి, కాపాడటానికి, ఇజ్రాయేలు జాతికి క్షేమము కలుగ చేయటానికి, నెమ్మది ఇజ్రాయేలు దేశములో, ఇజ్రాయేలు జాతిలో, ఇజ్రాయేలు కుటుంబాలలో నెమ్మది కలుగ చేయటానికి దేవుని ఆజ్ఞలను ఇజ్రాయేలు జాతి పాటించులాగున వారి మీద న్యాయాధిపతులను తండ్రి నిర్మించారు, న్యాయాధిపతులను పుట్టించెను. అయితే వీళ్ళేం చేశారు? ఇజ్రాయేలీలు న్యాయాధిపతుల మాట వినక దేవుడు నియమించినటువంటి సేవకుల మాటలను వినలేదు మొట్టమొదటిగా. రెండవదిగా వాళ్ళు ఏం చేశారు? తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఆజ్ఞలను అతిక్రమించారు. రెండవది. మూడవది, ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. మొదటి ఆజ్ఞను తిరస్కరించారు. మొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞలలోనున్నటువంటి మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ భూమి క్రింద ఎందే కానీ నీళ్లలో కానీ దేనినైనను రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు. మొదటి ఆజ్ఞను అతిక్రమించారు. ఎవరు? ఇజ్రాయేలు జాతి. తమ శత్రువులు తమను బాధింపగా వాళ్ళలో కష్టాలు వచ్చాయి, శత్రువులు బాధించారు. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు, వాళ్ళు దిగులు పడ్డారు, బాధపడ్డారు. నిట్టూర్పు ఎంతో వేదన, ఎంతో బాధతో మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. కష్టకాలములలో యెహోవాకు వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఎవరు? ఇజ్రాయేలు
జాతి ఇజ్రాయేలు జనాంగం లక్షల మంది ఇజ్రాయేలీలు కష్టాలలో ఉన్నారు. ఏ కాలము అది? న్యాయాధిపతుల కాలములలో. దేశములో క్షేమము లేదు. ఇజ్రాయేలు దేశములో క్షేమము లేకపోవటానికి గల కారణాలు, ఇజ్రాయేలు దేశములో నెమ్మది లేకపోవటానికి గల కారణాలు. మొదటి కారణము, వాళ్ళు దేవుని మాట వినలేదు. రెండవ కారణము, ఆజ్ఞను అతిక్రమించారు. మూడవ కారణము, దేవుని యొక్క మొదటి ఆజ్ఞను తిరస్కరించారు. లోకములో ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను ఇతర దేవతలతో వాళ్ళు వ్యభిచరించి వాటికి నమస్కరించారు. తరువాత వాళ్ళు దేవుడు నియమించిన సేవకుల మాటలను తిరస్కరించారు. లోకములో కలిసిపోయారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను, ఐగుప్తు దేశములో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను ప్రేమినటువంటి సంఘమ వాళ్ళు మరచిపోయారు. అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలలో దేవుడు చేసినటువంటి మేలులను, మేఘ స్తంభములో, అగ్ని స్తంభములో దేవుడు వారికి చూపిన కృప, కరుణ, కటాక్షములను ఇజ్రాయేలు జాతి మరచిపోయారు. మరచిపోతే వాళ్లకు కలిగినటువంటి సమస్యలు ఏమిటి? దేశములో క్షేమము లేదు. ఇజ్రాయేలు దేశములో క్షేమము లేదు. ఇజ్రాయేలు దేశములో నెమ్మది లేదు. అది వాళ్ళ పరిస్థితి. అయితే ఇజ్రాయేలు జాతి ఎప్పుడైతే వాళ్ళు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టారో, దేవునికి ప్రార్థన చేశారో, దేవుడు వాళ్ళను మరలా శత్రువు నుండి వాళ్ళను విడిపించటం, ఒక న్యాయాధిపతిని లేపటం, న్యాయాధిపతిని తండ్రి అభిషేకించటం, ఆ న్యాయాధిపతి ద్వారా ఇజ్రాయేలు జాతికి క్షేమము, సమాధానము కలుగ చేసిన చరిత్రను న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది ఎంతమంది న్యాయాధిపతులు ఏ విధంగా ఎన్ని వందల సంవత్సరాలు ఇజ్రాయేలు జాతికి క్షేమము, సమాధానము, నెమ్మది కలుగులాగున తండ్రి న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేలు జాతిని నడిపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. నేటి పరిస్థితికి కొన్ని వందల వేల సంవత్సరాల న్యాయాధిపతుల కాలానికి ఒకే రీతిగా ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నేటి ప్రపంచములో నెమ్మది ఉన్నదా? లేదు. నేటి ప్రపంచ దేశాలలో సమాధానము ఉన్నదా? లేదు. నేటి ప్రపంచములో మానవ జాతి ఏమి చేస్తున్నది? కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ఇజ్రాయేలు జాతి ఏమి చేసిందో అదే రీతిగా నేటి ప్రపంచము కూడా చేస్తుంది. ఏ దేశమైనా సరే, అవి ఏ దేశమైనా, భారతదేశమైనా, గల్ఫ్ దేశాలైనా, యూరప్ అయినా, ఆసియా అయినా, ఆఫ్రికా అయినా, అమెరికా అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ దేశమైనా, ఏ దేశములో కూడా నేడు నెమ్మది లేదు. ఏ దేశమైనా క్షేమము లేదు. ప్రపంచ దేశాలలో నెమ్మది ఉన్నదా, క్షేమము ఉన్నదా? లేదు. మానవ జాతిలో నెమ్మది లేకపోవటానికి, క్షేమము లేకపోవటానికి ప్రధానమైనటువంటి రెండు కారణాలు, ఒకటి పాపము, రెండవది సాతానుడు. పాపము మానవ జాతిలో సుఖాన్ని తీసివేసింది. పాపము మానవ జాతిలో సంతోషాన్ని తీసివేసింది. పాపము మానవ జాతిని దేవునికి దూరము చేసింది. దేవునికి, మానవుడికి పాపము అడ్డుగా వచ్చింది. అందుకే మానవ జాతిలో సుఖము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు. రేపు ఏమి జరుగుతుందో తెలియక మానవ జాతి దిగులుతో, ఆందోళనతో, భయముతో భయక్రాంతులైపోతూ ఉన్నారు. ఈరోజు మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి సమస్య వెనక ఉన్నటువంటి బలమైనటువంటి కారణము ఏమిటి అంటే పాపము. అందుకే యెషయా గ్రంథము 59లో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యం, యెషయా 59, ఐజయా 59, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోష్యములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రపంచ దేశాలలో నెమ్మది లేకపోవటానికి గల మొదటి కారణం,
మానవ జాతిలో రోగము రావటానికి గల మొదటి కారణము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆది మానవుడి నుంచి సంభవించిన జన్మ పాపమే కారణము. బైబిల్ చెప్పేటువంటి సత్యము ప్రేమటువంటి సంఘమ, దేశములో క్షేమము లేదు, దేశములో సుఖము లేదు. ఎక్కడ మరి సుఖము? ఎక్కడ మానవుడికి సంతోషము? ఎక్కడ మానవుడికి సమాధానము? ఎక్కడ మానవుడికి మానవుడికి క్షేమము? ఎక్కడ మానవుడికి సుఖము? ఎక్కడ ఆలోచన చేయండి. ఈ లోకమంతా సాతాను యొక్క ఆధీనములో ఉన్నది అన్న సత్యాన్ని యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనకు తెలియచేస్తూ ఉన్నారు. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5 వర్స్ 19 అండ్ 20, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. నీవు ఎవరివి? నీవు యేసయ్య బిడ్డవి. మరి ఈ లోకములు అన్నీ కూడా, ప్రపంచాలు అన్నీ కూడా, దేశములు అన్నీ కూడా దుష్టుని అందున్నవి. దుష్టుడు అంటే సాతానుడు. సాతానుడి యొక్క ఆధీనములో ఉన్నది. సాతాను యొక్క ఆధీనములో ఏమున్నది? పాపము ఉన్నది. సాతాను యొక్క ఆధీనములో ప్రపంచములో ఉన్న దేశాలన్నీ ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమ, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. క్రైస్తవుడి హృదయములో ఉన్నటువంటి విగ్రహం ఏమిటి? దేవుని మాటలు వింటున్నారు, ధనానికి హృదయములో ప్రథమ స్థానము ఇస్తున్నారు. ప్రేమటువంటి సంఘమ, అందుకే యోబు గ్రంథములో 36వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు సెలవిచ్చినటువంటి సత్యము, క్రైస్తవ సమాజము వారు ఆలకించి, ఓ క్రైస్తవ జనాంగమ, ఓ విశ్వాసులారా, నీవు దేవుని మాటలు వింటున్నావు కానీ ఆయనను సేవిస్తున్నావా? లోకమును సేవిస్తున్నావా? నీవు సేవించేది ఎవరిని? నీ హృదయములో ప్రథమ స్థానము ఎవరికి? ఆయనను సేవించిన ఎడల ఎవరిని సేవించాలి? ఎవరిని పూజించాలి? ఎవరిని వెంబడించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు సత్యవంతుడు. యేసుక్రీస్తు నిత్య జీవము ఇచ్చిన దేవుడు. యేసుక్రీస్తు మానవ జాతిని తండ్రితో సమాధానపరిచిన దేవుడు. ఏ పాపమైతే పరలోకానికి భూలోకానికి అడ్డుగా వచ్చిందో, ఏ పాపమైతే దేవునికి మానవుడికి అడ్డుగా వచ్చిందో, ఆ పాపాన్ని తీసివేయటానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి మానవుడు ఎక్కడికి రావాలి? ఎవరి మాటలు వినాలి? సంతోషము సమాధానము మానవుడు అనుభవించాలి అంటే మానవుడు యేసు ప్రభు యొక్క మాటలు వినాలి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. ఈరోజు మానవుడు ఎక్కడికి వెళితే మానవుడికి సుఖము కలుగుతుంది, మానవుడికి సంతోషము కలుగుతుంది, మానవుడికి సమాధానము కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? మానవుడు యేసు ప్రభు దగ్గరకు రావాలి. యేసు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి మనిషిగా మార్గమును చూపటానికి మనిషి రూపములో మనిషి శరీరములో 33.5 సంవత్సరాలు నివసించిన దేవుడు, దేవుని కుమారుడు, నిజదేవుడు, సత్యవంతుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. నరుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభువు. మధ్యవర్తి ఒక్కడే. రక్షణ యేసు ప్రభు నామములో మాత్రమే. మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. క్షేమము ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. సమాధానము ఎక్కడ? క్షేమము ఎక్కడ? మానవ జాతికి ఈ లోకములో క్షేమము లేదు, ఈ లోకములో సమాధానము లేదు, ఈ లోకములో నెమ్మది లేదు. మానవుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వస్తే, మధ్యవర్తిగా నరుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మానవుడికి ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది.
యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్తలో 16వ అధ్యాయములో 33వ వచనంలో. జాన్ ది గాస్పల్ చాప్టర్ 16:33, లార్డ్ జీసస్ సెడ్ టు ద చర్చెస్, లార్డ్ జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, ఇన్ మీ యు విల్ హ్యావ్ పీస్, బట్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ బి ట్రిబులేషన్, దెర్ బి పర్సిక్యూషన్, బట్ బీ ఆఫ్ గుడ్ చీర్, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ప్రైజ్ బి టు జీసస్. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. యేసు ప్రభువు వారు అంటున్నారు యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యేసు ప్రభువు వారు అంటున్నారు ఈ లోకములో సమాధానము ఉండదు, ఈ లోకములో క్షేమము లేదు, గతములో లేదు, ప్రస్తుతము లేదు, రేపు భవిష్యత్తులో ఉండదు. రాకడ సమయం వరకు, రాకడ అయిపోయేంత వరకు యేసయ్య ఈ భూలోకములో తన రాజ్యాన్ని స్థాపించే వరకు, ప్రేమైనటువంటి సంఘమ, ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో కష్టాలు, ఈ లోకములో దుఃఖము, దుఃఖము లేని మానవుడు ఈ లోకములో లేరు. అయితే క్షేమము ఎక్కడా, నెమ్మది ఎక్కడా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరికి సమాధానము, ఎవరికి క్షేమము? యేసు ప్రభువును అంగీకరించిన వారికి మాత్రమే అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి. ఆయన మాటలను వారు ఆలకించి, ఈ లోకములో మానవుడు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ దేశానికి చెందినా, ధనములో సుఖము లేదు, ధనములో క్షేమము లేదు, ధనము ద్వారా రక్షణ లేదు. ఎంత ధనము ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఈ లోకములో ఎవరైనా సరే మానవుడు యేసయ్య మాటను విన్నట్లయితే, యేసయ్యను అంగీకరించినట్లయితే మానవ జాతికి ఏం కలుగుతుంది? మానవుడు నరకము నుండి తప్పించబడతాడు, మానవుడు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాడు, మానవుడు ఉగ్రత నుండి తప్పించబడతాడు. అందుకు నీవే ఒక సాధనముగా వాడబడటానికి ఇష్టపడుతున్నావా? మానవ జాతి రక్షణ పొందటానికి, మానవ జాతి విమోచించబడటానికి, మానవ జాతి ఆశీర్వదించబడటానికి నీ కుటుంబమే ఒక సాధనముగా ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యము, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఈ లోకములో అసత్యము ఉన్నది, ఈ లోకములో దుష్టత్వము ఉన్నది, ఈ లోకములో పాపము ఉన్నది, ఈ లోకములో సాతానుడు ఉన్నాడు, ఈ లోకములో రోగము ఉన్నది, ఈ లోకములో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, 13వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5:13, దేవుని కుమారుని యందు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసి కొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే మదంగా, ఆయనను బట్టి, యేసు ప్రభువును బట్టి సంఘమునకు కలిగిన ధైర్యము, ఒక విశ్వాసికి కలిగిన ధైర్యము, అన్ని దేశాలలో ఉన్న విశ్వాసులకు కలిగిన ధైర్యము ఏమిటి అంటే, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే. దేవుని చిత్తానుసారముగా పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ లోకములో మానవుడు ధైర్యముగా జీవించలేడు, కానీ యేసు ప్రభువుని అంగీకరిస్తే, యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచితే మానవుడికి ఒక ధైర్యము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, ఉద్యోగములో, కుటుంబములో, నివసిస్తున్న స్థలములో కష్టాలు ఎన్ని ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా, నీకు ఒక ధైర్యము ఉన్నది. నీ ధైర్యానికి ఒక ఆధారము వాక్యమయ్యున్న యేసు ప్రభు, వాగ్దానము చేసిన యేసు ప్రభు. వాగ్దానము మనకు ఉన్నది, నిబంధన జనులము మనము. కాబట్టి నీవు దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. అన్యుడి వలే, అన్య జనాంగము వలే యేసయ్య పిల్లలలో ఉండవలసిన లక్షణాలు, ఆధారము పడి జీవించాలి,
దిగులు పడకూడదు. ప్రియమైనటువంటి సంఘమ, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19:20 వచనాలు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి చిత్తమే మానవుడికి సమాధానము ఇవ్వాలి. ఎవరి ద్వారా? యేసు రక్తము ద్వారా మానవ జాతిని తండ్రితో సమాధానపరచింది యేసు రక్తము. పాపిని పవిత్రునిగా చేసింది యేసు రక్తము. కాబట్టి మానవుడు ఎక్కడికి రావాలి? భూలోకములో ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఈరోజు సంఘమే, సంఘములో ఉన్న సమస్య ఏమిటి? విశ్వాసిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి? విశ్వాసులు, నేటి సంఘము, నేటి క్రైస్తవ సమాజము ఎవరిని అనుసరిస్తున్నారు? యేసును వెంబడిస్తే యేసయ్యలో ఉన్న కృపాక్షేమములు పొందుకుంటారు. యేసయ్యను వెంబడిస్తే, యేసును అనుసరిస్తే, యేసు దేవుని సేవిస్తే, యేసు దేవునికి హృదయములో ప్రథమ స్థానము అనుగ్రహిస్తే, యేసు దేవుడు అనుగ్రహించిన ఆదరణకర్తను వెంబడిస్తే, ఆదరణకర్త పరిశుద్ధాత్మను వెంబడిస్తే, పరిశుద్ధాత్మకు లోబడితే విశ్వాసి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య పైన జయము కలిగి జయకరమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు కృపను కలిగి, క్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన కటాక్షమును పొందుకొని క్రీస్తు ప్రభువారు పిలిచిన పిలుపుకు లోబడినట్లయితే, క్రీస్తు ప్రభువారు యొక్క రాకడకు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే బలమైన సాధనాలుగా వాడబడతారు. అందుకు యేసుదేవుడు ఇష్టపడుతున్నారు, యేసయ్యకు కావాలి నీ జీవితము, కావాలి నీ శరీరము, కావాలి నీ ఉద్యోగము, కావాలి నీవు ఎక్కడ ఉన్నా నీవు కావాలి యేసయ్యకు. ప్రేమైనటువంటి సంఘమా, అన్ని దేశాలలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు బలపరచడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆదరణకర్త ఏమి చేస్తారు? సంఘమును అనుదినము బలపరుస్తారు, అనుక్షణము విశ్వాసములో పెంచుతారు. కృప నుండి కృపకు, విశ్వాసము నుండి విశ్వాసానికి, ఆశీర్వాదము నుండి ఆశీర్వాదానికి బలవంతునిగా నిన్ను చేస్తారు. నీవు బలహీనుడవు కాదు, నీవు బలవంతుడవే. అన్ని విషయాలలో నీవు బలవంతుడవే. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, నీవు నేను చెప్పవలసిన మాట ఏమిటి అంటే, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను. లైక్ పాల్ సెడ్, యు అండ్ ఐ నీడ్ టు సే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అన్ని వేళలలో, అన్ని సమస్యలలో, ఉద్యోగములో కష్టము ఉన్నా, కుటుంబాలలో కష్టాలు ఉన్నా, రోగాలు ఎదురవుతున్నా, సమస్యలు ఎదురవుతున్నా, కళ్ళ ఎదుట సమస్యలు కనిపిస్తున్నా, నీవు నేను నోటితో చెప్పవలసిన మాట, హృదయములో విశ్వాసము వాగ్దానము మీద, యేసయ్య మాట మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవాళ్ళు చెప్పవలసిన ప్రవచనాత్మక వాగ్దానముతో కూడిన మాట ఏమిటి అంటే, నన్ను బలపరిచేది నా యేసయ్య, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చెయ్యగలను. ఈ సమస్య మీద నాకు అధికారము ఉన్నది, ఈ సమస్యను నేను అధిగమిస్తాను, ఈ కష్టాన్ని నేను అధిగమిస్తాను, ఈ శోధనను నేను అధిగమిస్తాను, నా కళ్ళ ఎదుట కనిపించే సమస్యల మీద నాకు జయము క్రీస్తు రక్తము ద్వారా కలుగుచున్నది అని ధైర్యముగా చెప్పగలిగే స్థితి విశ్వాసికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నారు. మరి నీవు పరిశుద్ధాత్మకు లోబడుచున్నావా? పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవటానికి ఇష్టపడుతున్నావా? అనుమానిస్తున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? ఆధారపడుతున్నావా? నీ పరిస్థితి, నీ ఆలోచన స్థితి ఎలా ఉన్నది ఆలోచించు, గమనించు. సంఘముకు అన్నిటిపైన, భూలోకములో ధనము పైన, భూలోకములో సాతాను పైన, భూలోకములో అన్యుడి పైన, భూలోకములో అన్ని కంపెనీల పైన, ఈ లోకములో ఉన్న వాటన్నిటిపైన అత్యధికమైన స్థానాన్ని సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. సంఘము అంటే క్రీస్తు శరీరము. అన్నిటిపైన అధికారము ఎవరికి ఉన్నది? సంఘానికి ఉన్నది. నీకు వ్యతిరేకముగా రూపింపబడే ఏ ఆయుధము వర్తిల్లదు. సంఘమునకు వ్యతిరేక
అనేకముగా రూపింపబడే ఈ ఆయుధము వర్ధిలదు. ఈ లోకములో కంపెనీలు, ఈ లోకములో ఉన్నటువంటి అన్యుల, ఈ లోకములో ఉన్నటువంటి సర్వ జగదాంగముల పైన సర్వాధికారాన్ని సంఘమునకు దేవుడు అనుగ్రహించాడు. అన్ని నామముల కన్నా పైనామాన్ని యేసు ప్రభు నామానికి తండ్రి అనుగ్రహించారు. యేసు ప్రభులు వారు చేసిన బలియాగము ద్వారా, యేసు రక్తము ద్వారా సంఘము ఉన్నతమైన స్థితికి వెళ్ళబడింది. కాబట్టి సంఘమునకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి సంఘము అయిన నీవు, సంఘము అంటే ఒక బిల్డింగు కాదు, బిల్డింగు దగ్గర కాదు ఆశీర్వాదము, విశ్వాసి జీవితంలో ఆశీర్వాదము ఉండేది. యేసుదేవుడు ఉండే స్థలము బిల్డింగు కాదు, యేసుదేవుడు ఉండేది విశ్వాసి యొక్క మనసు, విశ్వాసి యొక్క హృదయము, విశ్వాసి యొక్క జీవితము. నువ్వు ఉంటున్న స్థలములో బలమైన సాధనాలు నీ ద్వారా జరుగుతాయి, పరిశుద్ధాత్మ కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. అందుకు నీ శరీరము కావాలి, నీ మనసు కావాలి, నీ ఉద్యోగము కావాలి, నీ కుటుంబము కావాలి. నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు కావాలి యేసయ్యకు. లోకములో కష్టాలు ఉన్నాయి, కష్టాలను అధిగమించే శక్తి సామర్థ్యము సంఘానికి అనుగ్రహించడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు, మార్గాన్ని చూపారు. యేసయ్యతో కలిసి పనిచేసే వాళ్ళు కావాలి. వి ఆర్ ది కో వర్కర్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సమాధానపరచు పరిచర్యను యేసయ్య నీకు నాకు అనుగ్రహించారు. కాబట్టి నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి ఏమిటి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయములో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సత్యము? ప్రేమైనటువంటి సంఘమ, 20వ వచనం, పాల్స్ సెకండ్ లెటర్ చాప్టర్ 5 వర్స్ 20. కావున దేవుడు మా ద్వారా, అందరూ విశ్వాసముతో చెప్పండి, దేవుడు మా ద్వారా, మా కుటుంబము ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. క్రీస్తుకు రాయభారులము, నేను నా కుటుంబము క్రీస్తుకు రాయభారులము, నీవు నీ కుటుంబము క్రీస్తుకు రాయభారులవు, నీవు నీ కుటుంబము క్రీస్తుకు రాయభారివి అన్న సంగతి మరచిపోకూడదు. నీకు అప్పగించబడిన బాధ్యత, 19వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 19, 18 చదువుతున్నాను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బలియాగము, దేవుని యొక్క శక్తి ద్వారా విమోచింపబడ్డాం. మన అపరాధములకు పరిహారాన్ని యేసయ్య సిలువలో చేశారు. సిలువ రక్తము ద్వారా సంధి చేయబడ్డాం, సమాధానపరచబడ్డాం. ఇప్పుడు సమాధాన వాక్యాన్ని, మానవ జాతికి సమాధానం ఎవరి ద్వారా కలుగుతుంది? సమాధాన పరిచేది వాక్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు. క్షేమము ఎక్కడ? యేసు ప్రభువులో క్షేమము. సమాధానము ఎక్కడ? యేసు ప్రభువులో సమాధానము. మానవుడు ఎక్కడికి రావాలి? యేసు ప్రభువు దగ్గరకు రావాలి. నీవు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు ఆరాధన చెయ్యాలి. ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, పరిశుద్ధుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు. కాబట్టి ప్రేమైనటువంటి సంఘమ, నీవు అధైర్యపడకూడదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి, వాగ్దానము చేసిన దేవుడు, నిబంధన జనులము మనము, అనేక కష్టాల నుండి ఇజ్రాయెల్ జాతిని కాపాడి సంరక్షించిన దేవుడు, సురక్షితముగా ఉంచి నిత్యము పోషిస్తున్న దేవుడు, నిన్ను నన్ను సురక్షితముగా ఉంచి కాపాడగల శక్తిమంతుడు యేసు ప్రభు. యూదా వ్రాసిన 24-25 వచనాలు, జూడ్ చాప్టర్ 1 వర్స్ 24 వర్స్ 25, తొట్రెల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి
మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. నిన్ను కాపాడగల శక్తిమంతుడు యేసు ప్రభు, నీకు సమాధానం ఇవ్వగల శక్తిమంతుడు యేసు ప్రభు, మానవ జాతికి భద్రత, మానవ జాతికి క్షేమం, మానవ జాతికి సమాధానం యేసు రక్తము ద్వారా కలుగుచున్నది. నేటి సంఘం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. ఏమి చెయ్యాలి? విశ్వాసము ఉంచాలి, అంగీకరించాలి, ఆధారపడాలి వాక్యమయ్యున్న యేసు ప్రభు మీద. పరిశుద్ధాత్మతో సంబంధాన్ని కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, ఆశీర్వాదకరముగా జీవించాలి, జనములకు ఆశీర్వాదకరముగా నీవు జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. మన జీవితాలను, ఈ లోకములో ఉన్న పరిస్థితులను, ఈ లోకములో ఉన్న కష్టాలను, మానవ జాతిని యేసయ్య పాదాల వద్ద సమర్పించుదాం. ప్రార్థనలు చేద్దాం, మన జీవితాలు సమర్పించుకుందాం. ఏకీభవించండి నాతో కలిసి ప్రార్థనలు చేద్దాం. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. మానవ జాతిలో క్షేమము లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. మానవ జాతిని నీ చేతుల్లో సమర్పిస్తున్నా. అన్ని దేశాలలో సమాధానము కలగజేయటానికి సమాధానకర్తగా మానవ జాతిని తండ్రితో సమాధాన పరచడానికి సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కాచిన దేవుడవు నీవే అని మా హృదయములో నమ్ముచున్నాము. యేసు రక్తము ద్వారా సంధి చేశావు, యేసు రక్తము ద్వారా తండ్రితో మమ్మలను సమాధాన పరిచావు. తండ్రి నీకు వందనాలు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన అనుగ్రహించినందుకు వందనాలు. మా పాపములకు శిక్ష పడకుండా మా శిక్షను కొట్టివేసినందుకు యేసయ్య నీకు వందనాలు. మా దోషములను, మా పాపములను, మా అతిక్రమములను యేసు రక్తము ద్వారా కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేయును. యేసు ప్రభు, మా పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. అనేక సార్లు అనుమానించాము, భయపడ్డాము, దిగులు పడ్డాము, మమ్మలను క్షమించండి. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. సమాధాన పరిచర్యను, సమాధానము మానవ జాతికి కలుగులాగున నేను, మేము, ప్రతి విశ్వాసి, ప్రతి దేశములో ఉన్న విశ్వాసి ఒక సాధనముగా, ఒక పాత్రగా వాడబడులాగున పరిశుద్ధాత్ముడా మమ్మలను సర్వసత్యములోకి, విశ్వాసము నుండి విశ్వాసములోకి, కృప నుండి కృపలోకి, ఆశీర్వాదము నుండి ఆశీర్వాదములోకి సమాధానపరచు, సమాధాన పరిచర్యను చెయ్యులాగున, క్రీస్తుకు రాయభారులుగా మేము జీవించులాగున మమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. భయమును, అనుమానమును, అవిధేయతను, దుష్టుని అధికారము, సాతాను సర్వాధికారము యేసు నామములో పారదులతో బయటపందిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. సమాధానము, క్షేమము, నెమ్మది, ధైర్యము, స్వస్థత యేసు రక్తము ద్వారా ప్రతి విశ్వాసికి కలుగునుగాక. నీవు బలమైన సాధనముగా వాడబడుదురుగాక. యేసు ప్రభుల వారి కృప, క్షేమములు నీతో నాతో ఎల్లప్పుడూ వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా నీ సహాయమునకై వందనాలు. బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను యేసు శక్తి గల నామంలో పారదొలుతున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేను, మేము విన్న యేసయ్య మాటలు ప్రజలకు అందరికీ చెప్పటానికి, యేసు ప్రభుని ప్రకటించడానికి నాకు మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసు శక్తి గల నామంలో మా సమస్యలను సమర్పించి జవాబును యేసు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.